సిద్ధాపురం ఎంపీటీసీ పరిధిలోని పసులూరు గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఇంటింటి దగ్గరికి వెళ్లి పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి. ఈ రోజు సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం పసులూరు గ్రామంలో పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్ప రామలింగారెడ్డికి ఘన స్వాగతం పలికిన పసులూరు గ్రామ ప్రజలు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఏప్రిల్ నెల నుండి పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులకు 7,000 పంపిణీ చేసి చంద్రబాబు తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పెన్షన్ పండుగ జరుపుకోవడం జరిగిందని వారు తెలియజేశారు. గత ప్రభుత్వంలో పెరిగిన 1,000 రూపాయలు పెన్షన్ 5 ఏళ్లు పప్పు కింద షారి కింద ఇస్తూ 5 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఇచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్, గ్రామ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో కేశన్న, మల్లేష్, సిద్ధరాంపురం ఎంపీటీసీ నాగలక్ష్మి, మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి, సాధికార కమిటీ జిల్లా డైరెక్టర్ పూజారి రమేష్, వాసుదేవరెడ్డి, ఈరప్ప వెంకటరాముడు, మాజీ ఉప సర్పంచ్ కాట్ల పెద్దన్న, హరి, శివయ్య, రవి, పవన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా లోకేశన్న నాయకత్వం అది తీసే తిప్పేసిపోతాను. నువ్వు అశోక నొద్దులు ఉన్నది వద్దు తీసేది అంటుకోదు. కింద పెట్టమని ఇళ్ళకాడ పోయినప్పుడు
వేరే వాళ్ళకి ఓకే ఇక్కడన్నా ఈ సైడ్ రా ఈ సైడ్ రా ఇక్కడ చూడండి ఒకసారి ఓకే ఇచ్చినాడు రేపు నెల నుంచి మళ్ళా 15,000 అనుకూడదు 15,000 చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, రాముని గారి దండకి ధన్యవాదాలు, బండారు రామునికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మా గారు ఒక్క నిమిషం రాంగ్స్ అసకన్నా నా కొంచెం ఇట్లా చూడు అందరు కవర్ వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పినాడో తూచా తప్పకోకుండా ఈరోజు 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ని 4,000 పెంచుతూ మరి ఈ 3 నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు కలిసి 7,000 రూపాయలు పెన్షన్ డైరెక్ట్గా ఎవరు ఇళ్ళ దగ్గరికి పోయి ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి ఇస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పంచేకి 1,000 రూపాయలు పెంచేకి దుర్మార్గుడు 5 సంవత్సరాలు పట్టింది. ఈరోజు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి లాస్ట్ మూమెంట్కి వచ్చే లోపల 1,000 రూపాయలు పెంచినాడు. మన సారు ఏదైతే చెప్పాడో ఈరోజు వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఇంకా ఏది ఆరోగ్యం సరిగా ఆరోగ్యం లేని వాళ్ళకి కావచ్చు అందరికీ పెంచుతూ దాదాపుగా ఒక్కొక్కరికి 1,000 రూపాయల నుంచి దాదాపుగా 5,000 రూపాయలు కానీ పెరిగింది. ఈరోజు ఏదైతే ఈరోజు ఇంకా ఆయన ఏమి చెప్పినాడో ఈ పథకాలన్నీ 100% చేస్తాడని చెప్పి ఇది చేస్తూ, ఎందుకంటే మనము ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన్ని చూసి ఈరోజు ఎన్ని మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూశాము. ఒక్క చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్రతి ఒక్కటి చెప్పేటువంటి అబద్ధాలు. ఈరోజు నిరుద్యోగ సమస్య 5 సంవత్సరాలు ఎంత నాశనమైనామో అందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యమంత్రి అప్పుడే స్టార్ట్ అయినాడో లేదో, ఈరోజు ఎక్కడెక్కడ నుంచి వివిధ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే అమరావతిలో చూస్తూ ఉన్నాం మేము, నిన్ననే అమరావతి నుంచి వచ్చాము. ఎంత అభివృద్ధి అప్పుడే స్టార్ట్ అయిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు ఆయన 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను
ఒక సెక్రటరేట్ ఆఫీస్లోకి 4 సార్లు 4 టైమ్స్ కూర్చున్నా అంట 5 సంవత్సరాల్లో. మన సారు రోజు 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఒక ఆఫీసర్ ఉద్యోగం మాదిరి ఈరోజు ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పొద్దున్న 10కి వస్తే సాయంత్రం 6 వరకు సెక్రటరేట్లో కూర్చొని ఏం చేయాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం గాడి ఆల్రెడీ గాడి తప్పింది. ఎందుకంటే 1000 కోట్లు 1000 కోట్లు అప్పులు చేసినాడు దుర్మార్గుడు. దీన్ని చేసి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాలా. ప్రతి చదువుకున్న ప్రతి వ్యక్తికి చదువుకున్న అబ్బాయికి అమ్మాయిలకి ఏదో రూపకంగా ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రము ముందుకు తీసుకుపోతాడని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పండుగ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచి పంచుతాము అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికే 4 పర్యాయాలు చేయడం జగన్ ప్రభుత్వం చెప్పింది. కాకపోతే వాళ్ళ మాటలు ఏం చెప్తాండ్రీ, మడమ తిప్పం మాట తప్పం అని చెప్పడం జరుగుతుందా? ఎవరు మాట తప్పారో, ఎవరు మడం తిప్పారో ఇప్పటికైనా ప్రజలంతా గమనించాలా? ప్రజలు గమనించే మా తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షాల దానికి ప్రభుత్వానికి దాదాపు 164 సీట్లు కట్టబెట్టినందుకు ప్రజలకు కూడా అదే విధంగా ఏ విధంగా మన ప్రభుత్వానికి ఈరోజు మెజార్టీ తెచ్చారో ఆ విధంగానే పరిపాలన కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. ప్రతి ఒక్క వితంతుకు కానీ, వికలాంగులకు కానీ, అంగవైకల్యం ఉన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ప్రకారం పెంచి ఈరోజు పంచడం జరుగుతుంది. ఈ పంచడంలో కూడా సచివాలయ సిబ్బంది అయితేనేమి, ఎంపీడీఓ ఆఫీసర్లు అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి సహకరించి దీన్ని దిగ్విజయంగా చేసినందుకు మా తెలుగు మండల తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎక్కుతానే కూడా తొలి సంతకము డిఎస్సి మీద పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఒక్క డిఎస్సి కూడా జరపలే. అదేవిధంగా ఈరోజు టెట్ నోటిఫికేషన్, మళ్ళా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి టెట్ నోటిఫికేషన్ కూడా వదలడం జరుగుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం సుభిక్షితంగా ఉండి ముందుకు పరుగులు తీయడానికి కూడా అవకాశం ఉంటుందని మీ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.